Hello friends, welcome to Jayasri's Kitchen and Tips. Ivala ee video lo chala easy ga chesukone egg dosa. Mundaithe maniki dosa batter ready ga undi, salt soda vesi kalipi pettukunnam. Indulone nenaithe 3 eggs teeskunnanu. Direct ga egg ni dosa batter lone కొట్టి వేసేస్తున్నాం. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ విధంగా 3 eggs ని నేను ఇందులో వేసేసాక 1 టేబుల్ స్పూన్ కారము, అలానే కొద్దిగా పసుపు, ఇంకా మనకి స్పైసీగా ఉండాలి కాబట్టి కొద్దిగా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక ఫోర్క్తో పిండిని మొత్తం బీట్ చేసేస్తున్నాను. ఫోర్క్ అయితే బాగా మిక్స్ అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. నార్మల్ ఎగ్ దోశ అంటే మనం ఎగ్ దోశ వేసిన తర్వాత ఎగ్ని కొట్టి వేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. దోశ కూడా అంత ఫ్లఫీగా వస్తుంది, స్మూత్గా కూడా ఉంటుంది దోశ. సో ఇప్పుడు మనకి పిండి అన్నది రెడీ అయిపోయింది. ప్యాన్ బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మన దోశ బ్యాటర్ని డైరెక్ట్గా వేసేసింది. అంతే, రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేస్తున్నాం. ఇలా చేసిన తర్వాత 1 నిమిషం పాటు దోశని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్లిప్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, చాలా బాగా ఫ్రై అయిపోయింది దోశ. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా, ఈజీగా, ఫ్లఫీగా ఉండేటటువంటి ఎగ్ దోశ అన్నది రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కూడా మనకు క్షణాల్లో చేసి పెట్టేయచ్చు. అంత ఈజీగా అయిపోతుంది. అలానే ఇప్పుడు నార్మల్ దోశ కూడా సేమ్ ఆయిల్ అప్లై చేసుకొని ప్యాన్కి ఇప్పుడు పిండిని వేసుకొని దోశ వేయడమే. అంతే, చూసారు కదా, మనం ప్యాన్ ఎంత పెద్దదిగా ఉందో అంత పెద్ద దోశ కూడా వస్తుంది. మనకి ఇది ఎక్కడ క్రాక్ వస్తుంది, దోశ తునిగిపోతుందని లేకుండా మనం వేసిన కరెక్ట్గా అదే షేప్లో వస్తుంది దోశ. అంత ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్లో మిగిలిన వీడియోస్ని ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనకి చాలా ఫ్లఫీగా, స్మూత్గా ఉండే ఎగ్ దోశ అన్నది రెడీ అయిపోయింది. ఈ దోశని మనం అల్లం చట్నీ కానివ్వండి, పల్లీ చట్నీ, కారం ఎందులోకైనా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.